హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ నేను మీతో మా చిన్న పాప అక్షరాభ్యాసం వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనం ఎంత జాగ్రత్తగా దాచినా కూడా అవి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ యూట్యూబ్లో షేర్ చేయడం వల్ల అయితే అది ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను వసంత పంచమి రోజు మేము మా చిన్న పాపకి అక్షరాభ్యాసం అయితే చేయించడం కోసము వర్గలైతే వెళ్ళాము మా పెద్ద పాపకు కూడా వర్గల్లోనే చేయించాము అక్షరాభ్యాసం వచ్చేసి తనవి కూడా ఓన్లీ ఒక రెండు మూడు ఫొటోస్ మాత్రమే ఉన్నాయి వాటిని కూడా ఈ వీడియోలో కలిపి షేర్ చేస్తున్నాను అయితే మేము వచ్చేసి చాలా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము ఎందుకు అంటే వసంత పంచమి కాబట్టి ఆ రోజు సరస్వతీదేవి టెంపుల్ అనేది ఖాళీ ఉండదు ఎక్కువ అక్షరాభ్యాసాలు దర్శనం కోసం వస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ అయిపోయాము ఫోర్కే స్టార్ట్ అయ్యి చాలా తొందరగా వెళ్ళిపోయాము ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ అయిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అనమాట అందరితో కలిపి ఒక పెద్ద మండపంలో చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు ఆ రోజు వసంత పంచమి కాబట్టి ఒక్క బ్యాచ్ కాకుండా చాలా ఫోర్ ఫైవ్ బ్యాచెస్ కింద చేస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళకి అస్సలు లేట్ అవ్వకుండా చాలా బాగా తొందరగా చేస్తున్నారు ఇబ్బంది పడకుండా మనకి అక్షరాభ్యాసానికి ఏం కావాలి అన్నా కూడా అన్నీ అక్కడే దొరుకుతున్నాయి మనకి ముఖ్యంగా బియ్యము కొబ్బరి కుడక ఖర్జూరము తమలపాకులు పలక స్లేట్ పెన్సిల్స్ తీసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు అయితే మనకి ఒక పిల్లలకి ఎక్కువగా ఇచ్చుకోవాలి అనుకుంటే ఒక ఐదుగురికి కానీ పదకొండు మందికి కానీ పలకలు స్లేట్ పెన్సిల్స్ కూడా మనం పిల్లల చేత ఇప్పించుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా వీటన్నింటినీ కూడా మేము అక్కడే తీసుకున్నాము ఫ్రూట్స్ లేదంటే స్వీట్ బాక్స్ నేనైతే పూర్ణం కుడుములు చేసుకుని వెళ్ళాను వీటిని అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత పలకలు పిల్లల చేతి ఇప్పించి వాళ్ళందరికీ ఈ ప్రసాదాన్ని ఇచ్చాను జా అనేది స్టార్ట్ చేస్తారు మా పాప అయితే అస్సలు ఎంత అలా చేస్తుందో చూడండి

ఈ విధంగా అక్షరాభ్యాసం చేసుకుని దర్శనంకి వెళ్ళి వచ్చేటప్పటికి సెవెన్ అయింది ఇంటికి చాలా తొందరగా నైన్ అయ్యేటప్పటికి వచ్చేసాము చిన్నపిల్లలతో తెల్లవారే కొలిది చాలా ఇబ్బంది పడతాం కదా ఎక్కువ జనం వచ్చేసే కొలది కాబట్టి అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్